హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్. ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా, ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి. 200 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది ఇది. 3500 SFT వస్తుంది. 4 BHK ప్లస్ మీకు ఒకటి హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది. అండ్ మనకు రూఫ్లో బేబీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. టోటల్ కూడా సోలార్ ప్యానెల్స్ అనేది కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సోలార్ పవర్ ఉంటుంది. సో దీని యొక్క డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇలా వచ్చేసి మనకి నిజాంపేటలో ఉంటుందండి. సో ఈ డైమెన్షన్స్ వచ్చేసి ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. అండ్ ముందు రోడ్ సైడ్ వచ్చేసి 40 feet వైడ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్ 45 ఉంటుందండి. ఈ 200 square yard విల్లా దీనికి మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు అండి సెట్ బ్యాక్స్లో. ఇది వచ్చేసి టోటల్ కూడా మనకి గ్యాస్ కనెక్షన్ అనేది కూడా అవుట్ సైడ్ నుంచి ఇచ్చారండి. ఇది గ్యాస్ కనెక్షన్ స్టోరేజ్ పర్పస్ కోసం, అది గ్రిల్స్తో అలా చేయించారు. అండ్ సెట్ బ్యాక్స్ కూడా టోటల్ మనకి టైల్స్తోనే కవర్ చేశారు. ఇది సోలార్ది మనకి పవర్ సిస్టమ్దండి. ఇది టోటల్ కూడా ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ది. అండ్ గేట్ వచ్చేసి స్లైడింగ్ ఉంటుందండి. టోటల్ కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది గ్రానైట్తో ఉంటుంది. అండ్ మన కార్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్తో కవర్ చేశారు. ఇది ఒకటి మామూలుగా హ్యాండ్ వాష్ కానీ మామూలుగా వచ్చినప్పుడు ఏమన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు కొద్దిగా క్లీన్ చేసుకొని రావడానికి అనేది అక్కడ ఒకటి ప్రొవిజన్ ఇచ్చారు, ట్యాప్ ప్రొవిజన్. అండ్ అదొకటి కామన్ వాష్రూమ్ అండి. ఇవి ఒక కార్ పార్కింగ్, మనకి 2 bike పార్కింగ్స్ ఉంటాయి. సెట్ బ్యాక్స్ కూడా చూసారు కదండి, టోటల్ మనకి టైల్స్తో కవర్ చేశారు. దీనికి ఈస్ట్ ఫేసింగ్కి 2 doors ఉంటాయండి. దానికి మనకి ఈస్ట్ సైడ్ నుంచి రావచ్చు. ఇది మీరు రైట్ సైడ్ చూస్తేనే నార్త్ ఫేసింగ్ డోర్ అండి. టోటల్ కూడా మనకి ఫర్నిచర్డ్ విల్లా అండి ఇది. ఇది 200 square yard, మీకు టోటల్ ఆల్మోస్ట్ 3500 SFT వస్తుందండి. ఈ టోటల్ మనకి 4 BHK ప్లస్ మనకు ఒకటి హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంటుంది. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఒకటి హాల్ ఉంటుంది. మీకు డైమెన్షన్స్ ఇవనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు కాల్ చేసినప్పుడు నేను పంపిస్తాను. ఇది మామూలుగా మనకి ఇన్వర్టర్ రూమ్ కానీ లేకపోతే ఇట్లా స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి అది యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఓపెన్ కిచెన్ అండి, ఇది టోటల్ కూడా ఓపెన్ కిచెన్. ఈ కస్టమైజ్డ్ విల్లా అండి టోటల్ కూడా. ఈ కిచెన్ ఏరియా ఎల్ షేప్లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మామూలుగా ఇది డైనింగ్ ఏమైనా వంట సామాన్ ఇక్కడ చేసుకుని ఇక్కడ పెట్టుకోవడానికి అదొక టేబుల్ ఇచ్చారు. అండ్ సింక్ కూడా చూసారు కదండి, ఇది చాలా పెద్దగా ఉంటుంది సింక్ అనేది కూడా. టోటల్ కూడా మనకి విండోస్ అనేది గ్రిల్స్తో కవర్ అవుతాయండి, యూపీవీసీ విండోస్. అండ్ మనకి చిమ్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇంటీరియర్ కూడా చూస్తున్నారు కదా మీరు వీడియోలో. అయితే కిచెన్లో కూడా ఏసీ పాయింట్ అనేది ఉందండి, ఏసీ కూడా ఉంది. అండ్ అది మనకి వాష్ బేసిన్ అండి ఒకటి డైనింగ్ ఏరియా కింద, ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్ విల్లా కూడా టోటల్ ఫాల్ సీలింగ్తో డిజైన్ చేశారండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్. టోటల్ వెస్టర్న్ కమోడ్స్ అండి. దీనికి గీజర్ పాయింట్ ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఇది కూడా మనకి హ్యాండిల్ వచ్చేసి SS స్టీల్ రైలింగ్ ఉంటుందండి. అండ్ గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి స్టెప్స్కి కూడా. మీరు అక్కడ చూసారు కానీ ఇందాక ఫిక్స్డ్ విండో అండి, అది వెంటిలేషన్ పర్పస్ ఇచ్చారు. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి టీవీ యూనిట్ కూడా మనకు ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అది వైట్ బాల్కనీ అండి, మెయిన్ బాల్కనీ. అండ్ అది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఒకటి హాల్ ఏరియా అండి, టోటల్ కూడా హాల్ ఏరియా. ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏదైనా గెట్ టుగెదర్ ఉన్నా ఇక్కడ మనం చేసుకోవచ్చు అండి. కామన్ వాష్రూమ్, ఒకటి వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ. అన్ని బెడ్రూమ్స్లలో మనకి అన్ని ఈ వాష్రూమ్స్లలో గీజర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. హాల్ ఏరియాలో కూడా మీకు చూస్తున్నారు కదండి ఏసీ పాయింట్ అనేది ఉంది ఆల్రెడీ. ఈ గ్రిల్ ఒకటి అక్కడ ఉందా, అది ఒకటి ఫిక్స్ చేయాలి కదా. దీంట్లో పెండింగ్ వచ్చేసి మీకు డీప్ క్లీనింగ్ ఒకటి చేస్తే సరిపోతుందండి. డీప్ క్లీనింగ్ ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో హాలు, పూజ రూము, ఒక వైడ్ బాల్కనీ అండ్ 2 bedrooms ఉంటాయండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు వుడ్ వర్క్ కూడా చూసారా అండి, గ్లాస్ డిజైనింగ్, గ్లాస్ కమ్ వుడ్ ఉంటుందండి అది టోటల్ కూడా. ఇక్కడ ఒకటి మనకి సిట్టింగ్ ఆర్ మనం ఏమన్నా ఇక్కడ చేసుకోవడానికి అనేది అది స్టోరేజ్ పర్పస్ అక్కడ ఇచ్చాము. ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. డ్రెస్సింగ్ రూము మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది. ఒకటి స్టోరేజ్ బాక్స్ కూడా లోపల ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. టోటల్ కూడా ఫర్నిచర్ చేశారండి.
సో వీడియో అనేది టోటల్ చూడాలండి స్కిప్ చేయకుండా. సో మీకు దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారనేది కూడా మీకు క్లియర్గా ఉంటుంది, మీకు ఈజీగా మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ ప్రైజ్ అనేది మీరు కూడా కంపేర్ చేసుకుని రావచ్చండి మార్కెట్లో. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తుంది బాల్కనీ అండి, వైడ్ బాల్కనీ ఉంటుంది. మనకి ఇప్పుడు ఇక రూఫ్ ఉంది కదండి, రూఫ్ కూడా టోటల్ మనము డిజైన్ చేసామండి టైల్స్తోని, టైల్స్తో డిజైన్ చేసి కవర్ చేసాం. అది పైన చూస్తున్నాండి రూఫ్, అది ఇది బాల్కనీ. ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి, ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇది. సో మనం నెక్స్ట్ వెళ్తుంది సెకండ్ ఫ్లోర్ కండి. సెకండ్ ఫ్లోర్లో ఒకటి మనకి బెడ్రూమ్ ఒకటి, హోమ్ థియేటర్ రూమ్ ఒకటి ఉంటుందండి. ఇది ఒక బెడ్రూమ్ అండి, దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది. మనకి టోటల్ 4 బెడ్రూమ్స్లో 3 బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. ఒకటి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఇంకోటి బయట కూడా ఒకటి వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తారండి. ఇది హోమ్ థియేటర్ రూమ్ అండి, చాలా స్పేసియస్గా ఉంటుంది హోమ్ థియేటర్ రూమ్ కూడా. ఇవి వెంటిలేషన్ చూస్తున్నారు కండి, ఇది చాలా బాగుంటుంది. వెంటిలేషన్ అనేది సఫిషియంట్, విండోస్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రిసిటీ పాయింట్స్ కూడా సఫిషియంట్ ప్రొవైడ్ చేశారు. ఇది నెక్స్ట్ టెర్రస్ ఏరియా అండి, టెర్రస్ ఏరియా ఇప్పుడు ముందు చూస్తున్నారు కండి. టోటల్ కూడా మనకి రూఫ్ అనేది టైల్స్తో కవర్ చేశారు. ఇవి ముందు లొకాలిటీ అండి, ముందు ఉన్న విల్లాస్. ఇవి టోటల్ 267 విల్లాస్ అండి, ఆల్మోస్ట్ 220+ ఫ్యామిలీస్ అనేది ఇక్కడ ఉంటున్నారు. అండ్ ఇప్పుడు బాల్కనీలో కూడా మనకి ఇక్కడ ఒకటి కామన్గా వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది మనకి ఏమన్నా వాష్ కామన్ వాష్ ఏరియా టైప్ అది ఒకటి ప్రొవైడ్ చేశారండి, అవుట్ సైడ్ చూస్తున్నారుగా. నెక్స్ట్ మనము టెర్రస్ ఏరియాకి వెళ్దామండి. ఈ టెర్రస్ ఏరియా కూడా టోటల్ రూఫ్ గార్డెనింగ్ కోసము ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అనేవి చేశారండి. టోటల్ కూడా ఇది వుడెన్ టైల్స్ అనేది మనకి ఫ్లోర్కి ప్రొవైడ్ చేశారు. 2000 లీటర్ వాటర్ కెపాసిటీ ఉంటుందండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ టోటల్ కూడా మనకి క్లబ్ హౌజు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టెంపుల్ కూడా ఉంటుందండి. టోటల్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది మీకు. ఈ సోలార్ ప్యానెల్స్ అండి, మనకి సోలార్ ప్యానెల్స్ కూడా ఉంటాయి. సోలార్ సిస్టమ్ అనేది కూడా టోటల్ ప్రొవైడ్ చేశారు. ఈ రూఫ్ గార్డెనింగ్ కోసం 4 సైడ్స్ అనేది ఇది ప్రొవైడ్ చేశారండి, గ్రిల్స్తోని టోటల్ కూడా. ఇది బేబీ స్విమ్మింగ్ పూల్ అండి, ప్రొవిజన్ ఉంది. మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇది కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది, ఇది ఒకసారి మళ్ళీ చెకప్ చేయించుకొని. ఇదండి ఈ యొక్క టోటల్ మీకు 200 స్క్వేర్ యార్డ్ విల్లా, మీకు ఆల్మోస్ట్ 3500 SFT వస్తుందండి. సో మరిన్ని వివరాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.